సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోలులో నాగిరెడ్డి అనే రైతుకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ సాగుపై అడిగి తెలుసుకున్నారు. విత్తన రకం, దిగుబడి గురించి మాట్లాడారు. విత్తనాలు ఎక్కడ నుంచి తీసుకొస్తారు, ఒక్కొక్క మొక్కకు ఎన్ని గడ్డలు ఊడుతాయనే విషయాల గురించి అడగగా నాగిరెడ్డి సమాధానమిచ్చారు. ఏరియా అంటే ఇక అంటే ఇప్పటికన్నా పెద్దగా తగ్గలేదు సార్, కొద్దిగా పదిసారి కన్నా కొద్దిగా తగ్గింది. 3,000 ఎకరాలు, 2,500 నుంచి 3,000 ఎకరాలు ఉంటుండే, ఈసారి 1,500 నుంచి 2,000 ఎకరాల వరకు ఉండొచ్చు అంచనా. సార్ ఇది 166 సార్, పోక్రాజ్ అంటారు సార్ దీన్ని వాళ్ళు. అమ్మా జరాబాద్ ఏరియా మొత్తం 166 సార్. సార్ మొత్తం ఇదే సార్, వేరేది మన కరెక్ట్ సెట్ కాదు సార్. ఉంటాయి సార్, 8 నుంచి 10 గడ్డల వరకు ఉంటాయి సార్. మంచిగా వచ్చినట్టు సార్. సార్ ఒక్క చెట్టు కాదు సార్, ఉంటుంది అంత బరువు అంటే అంత క్యాల్కులేషన్ చేయలేదు కానీ ఉంటుంది సార్. ఒక కిలో ఇంచుమించు ఉండదు సార్, కిలో ఉంటుంది అనుకుంటా. 8 10 అంటే కిలో ఉంటుంది. కిలో కిలో సార్ సార్ ఈసారి మనము ప్రతిసారి అంతే పెడతాం సార్, 16 to 15 బ్యాగ్స్ పెట్టాం సార్. బస్ సార్ అదే మనం బెడ్ సిస్టమ్ చెప్పాను కదా, ఇట్లా మార్కింగ్ చేసి అలాగే పెట్టాము. మా దగ్గర అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది, ఇప్పుడైతే మీకు పిక్స్ పంపిస్తాము, బాగున్నాయి. గడ్డ అంటే ఇప్పుడు మనం వేసి 40 డేస్ అయింది సార్, 47 డేస్ అయింది. ఊరుతున్నా సార్, ఇప్పుడు ఊరడం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, 40 డేస్ తర్వాత ఊరుతుంది. చిన్న చిన్నగా అయినాయి సార్, ఇట్లా అంత గోటి లేక. అట్లా సార్ సార్ 8-9 గడ్డలు అయింది సార్. అంటే మనము సార్ పెట్టేటప్పుడు ఏమో బేబీ పొట్టాడు పెడతాం కదా సార్, చిన్నది పెడతాం కదా. ఇప్పుడు మనకు అయ్యేటప్పుడు మాత్రం పెద్ద సైజు ఉంటాయి, పెద్ద సైజు గడ్డలు అవి. ఏదో చిన్నవి ఒకటి రెండు సైజు ఉంటాయి, పెద్ద ఉంటాయి కాబట్టి మనకు రేషియో చూస్తే ఎక్కువ పడుతుంది మనకు.